అందరికీ నమస్కారం. నాకు నచ్చిన మూడు సినిమాలకి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి అండ్ చాలా చాలా సంతోషం. ముందుగా మహానటి, ఆ సినిమాకి మూడు అవార్డ్స్ వచ్చాయంట. అలాగే రంగస్థలంకి సౌండ్ అవార్డు వచ్చింది అండ్ ఆఫ్ కోర్స్ మై డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. సో హ్యాపీ. అండ్ నాకు ఆ చీలాసావు సినిమా నచ్చే నేను రాహుల్ రవీంద్రన్ని మన్మధుడు 2కి పెట్టుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. గవర్నమెంట్ అది రికగ్నైజ్ చేసింది, అవార్డు ఇచ్చింది రాహుల్కి. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంకా అండ్ మై గోల్డ్ నానికి, నాని ఆ సినిమాకి కూడా అవార్డు వచ్చింది. రెండు అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఏ అవార్డ్స్ వచ్చాయి? అండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ బెస్ట్ మేకప్ అవార్డ్స్ వచ్చాయి నాని సినిమాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ తెలుగు సినిమాలకి ఈసారి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ అవార్డ్స్ దీంట్లో. అండ్ మన తెలుగు వారి క్రియేటివిటీని, వాటిని గుర్తు పట్టినందుకు ఫైనల్గా సో వెరీ హ్యాపీ. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇటు కీర్తి సురేష్ కూడా చాలా రోజుల తర్వాత నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఫుల్ అండ్ అఫ్ కోర్స్ నాట్ బట్ ద లీస్ట్ కీర్తి సురేష్కి నేషనల్ అవార్డ్ ఆఫ్ బెస్ట్ యాక్ట్రెస్ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అది కూడా మన తెలుగు లెజెండ్ సావిత్రి గారి రోలు ఆమె ప్లే చేసింది అండ్ దానికి నేషనల్ అవార్డు రావటం ఎంతో చక్కగా చేసింది ఆ అమ్మాయి. అండ్ ఆ సినిమా చూసినగానే నేను ఐ థింక్ ఇన్ విదిన్ 5 సెకండ్స్ ఆ అమ్మాయికి ఎలా అయినా పట్టుకుని ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశాను. అప్పుడు ఇప్పుడు కూడా చేయాలి వెంటనే. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ దెమ్. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషంగా ఉంది. అది కోఇన్సిడెంట్లీ సెకండ్ సినిమా మన్మధుడు 2 రిలీజ్ రోజు ఇది అనౌన్స్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాబ్ వదిలేసి సినిమాకి వెళ్తానని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళరా ట్రై చేయి మేము ఉంటామని చెప్పిన అమ్మ నాన్నకు థ్యాంక్ యూ చెప్పాలి. నా వైఫ్ హూస్ మై సపోర్ట్ సిస్టమ్, హూజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, మై బ్రదర్, మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ వెరీ మచ్ టు దెమ్. అండ్ తర్వాత చీలాసౌ టీమ్, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫస్ట్ కథ విని ఓకే చెప్పిన సుశాంత్కి కానీ, రుహానీకి కానీ, ఆల్ ది ఆర్టిస్ట్, ఈ చీలాసౌ టైటిల్ సజెస్ట్ చేసిన నా బేబీ కిషోర్కి, అండ్ సిరిణి సినీ కార్పొరేషన్ ఆ కథను నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్, ఆ తర్వాత చివరికి సినిమా చూసి నచ్చి ఆ సినిమాని తీసుకున్న మనం ఎంటర్ప్రైజెస్ నాగ్ గారు, వాళ్ళ వల్ల ఎంతో కొంత రీచ్ పెరిగింది బాగా మా సినిమాకి. సో థ్యాంక్ యూ. చిన్న సినిమా తీసాం, పంపించేసాం, అసలు నేను తర్వాత మర్చిపోయాను నేషనల్ అవార్డ్స్కి పంపించామని కూడా. ఈరోజు సడన్గా ఈ అవార్డు అనౌన్స్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కానీ చీలాసౌకే కాదు, ఈ సంవత్సరం ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇయర్ ఫర్ తెలుగు సినిమా. చాలా అవార్డ్స్ వచ్చినాయని విన్నాను, ఇంకా ఫుల్ లిస్ట్ నేను చదవలేదు. ఇంటర్వ్యూలు చేసుకుంటే నాకు సడన్గా ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ ఫ్రమ్ ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టు ఆల్ ద విన్నర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. వెరీ వెరీ హ్యాపీ డే. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ అఫ్కోర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంకరేజ్మెంట్ కూడా కదా, రెస్పాన్సిబిలిటీనే కాదు, ఇట్స్ ఆల్సో బిగ్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్. సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మహానటికి నేషనల్ అవార్డు వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి కష్టపడి చేసిన ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ లైక్ ఒక అవార్డ్ అంటే ఇట్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఒక అవార్డ్ వస్తే ఇట్ ఫీల్స్ దేర్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దాట్ అండ్ ఐ రియలీ రియలీ థ్యాంక్ ద జ్యూరీ ఫర్ గివింగ్ అస్ దిస్ అవార్డ్. దీనిలో ముఖ్యంగా కీర్తికి అవార్డు రావడం. సో కీర్తికి, కీర్తి గాట్ ద బెస్ట్ యాక్ట్రెస్. షీ హ్యాడ్ అ కాంపిటీషన్ విత్ దీపికా పడుకోన్ పడుకొనే గారు అండ్ కంగనా రనౌత్ గారు. సో షీ గాట్ ద అవార్డ్ విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ అండ్ సూపర్ హ్యాపీ ఫర్ హర్. సో ఫస్ట్ టైం అంటే ఒక మహానటికి మీరు ఇచ్చినటువంటి నివాళిగా చెప్పుకోవచ్చు, ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే బేసిక్లీ అవార్డ్స్ అని మావి కాదండి, అన్ని సావిత్రి గారివే. సో ఆమెకి ఒక నేషనల్ అవార్డు రాలేదు కానీ మాతో ఒక సినిమా తీయించి నేషనల్ అవార్డు ఆవిడకి ఇప్పుడు వచ్చింది. సో వీఆర్ ఫీలింగ్ లైక్ దాట్.
So all the awards, whatever awards we got, everything goes to her. Everything is, yeah, my chama ki nirvali. అలాగే తర్వాత మీరు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాక వచ్చినటువంటి ఫస్ట్ సినిమా, ఫస్ట్ నేషనల్ అవార్డ్, సో ఎలా ఉంది ఇద్దరు సిస్టర్స్ మధ్యలో? యా, మాకు ఫస్ట్ నేషనల్ అవార్డ్ అండి, మాకు, నాకు, అక్కకి. సో ఇట్ ఫీల్స్ గ్రేట్, అంటే నాకు ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లా. ఇట్స్ ద ఫస్ట్ వన్ కాబట్టి ఇట్స్ రియలీ, యా, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఒక నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ఫిలిం ఇది చేసేటప్పుడు? అంటే చేసేటప్పుడు ఎప్పుడు అనుకోలేదండి అవార్డ్స్ వస్తే అవార్డ్స్ కోసం చేయాలని. సో ఎవ్రీ డే వాజ్ లైక్ ఒక బ్యాటిల్ సినిమా చేయటం. అట్లా హార్డ్ వర్క్ చేసుకుంటే వెళ్ళిపోయాం. రిలీజ్ అయినాక క్రిటిక్స్ దగ్గర నుంచి కానీ లేదా జనాల దగ్గర నుంచి కానీ వీ గాట్ లైక్ లాట్స్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ బిగ్ బాక్స్ ఆఫీస్ హిట్ అయింది. దాని తర్వాత నుంచి ఒక్కొక్కటి అవార్డ్ వస్తుంది. సో నేషనల్ అవార్డ్స్ ఎంట్రీ అప్పుడు మేము అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు ఒక చిన్న ఆశ ఉండింది, ఐ హోప్ వీ కెన్ గెట్ దిస్ ఫర్ ఆల్ ద క్యాటగిరీస్, ఫర్ ద క్యాటగిరీస్ దట్ అప్లైడ్ అని. సో యా, వీ ఆర్ హ్యాపీ విత్ దట్ అవార్డ్. సావిత్రి గారి చరిత్రను భావితరాలు తెలియచెప్పడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి పురస్కారం అందించిన డైరెక్టర్ నాగశ్విన్ గారు. సో ఇది నాగశ్విన్, 3 ఇయర్స్ క్రితం నాగశ్విన్ ఈ ఐడియాతో వచ్చారు. సో ఇట్స్ నాగశ్విన్స్ బేబీ, ఇట్స్ నాగశ్విన్స్, అంటే తన ఐడియా అని చెప్పచ్చు. తన సావిత్రి గారిని మళ్ళీ స్క్రీన్ మీద చూడాలి, ఆమె లైఫ్ ఒకసారి చూడాలి, నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పాలి అని, దట్స్ ఇస్ దిస్ థింగ్. సో దాన్ని అట్లా నేను అక్క వి కైండ్ ఆఫ్ ఫార్మ్డ్ ఎ టీమ్ అండ్ వీ గాట్ ఇట్ ఫార్వర్డ్. సో యా, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ పేడ్ ఆఫ్. సినిమాని ఎంత హిట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినట్టు ప్రేక్షకులకి? I can't thank them enough, and actually I don't think na life anta I have to keep thanking each and everyone who has appreciated Mahanati and who loved Mahanati. I still get calls chaala mandi Amazon lo chaala mandi repeat ga varanku ok sari rendu saalu chusukuntam me Mahanati and itla compliments vastu unte I'm like, oh, wow, itla ante me chestinappudu eppudu anukoledu itla itla avutundi ani. So ma muguru pillalato paatu I want to congratulate my 4th daughter, Kirti Suresh. She has done her best. ఆవిడని ముందు వీళ్ళు పిల్లలు ఆవిడని యాక్ట్ చేయమని అడిగినప్పుడు ఆవిడ చాలా భయపడి 2-3 ఏళ్ళు ఆవిడ ఆలోచించి ఆఖరికి ఇది ఏమైనా సరే చేయాలని ఆవిడ డెసిషన్ తీసుకుని కెమెరా ముందుకు వచ్చి ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చేసి ఈ అవార్డు ఆవిడ కైవసం చేసుకోవటం. ఎప్పుడు సెట్కి వెళ్ళినా ఆ నలుగురిని చూస్తూ ఉంటే నాకు ఎంతో ముచ్చటేసేది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు, రాజేంద్ర ప్రసాద్, ఆయన మనోరాజు, ప్రకాష్ రాజ్ గారు, పర్టికులర్గా మోహన్ బాబు గారు, కెమెరామెన్ డానీ హూ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ అమెరికా టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం, అది ఎంటైర్ క్యూ, మై పర్సనల్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మై టీమ్ వైజయంతి హూ ఆర్ విత్ మీ సిన్స్ సో మెనీ ఇయర్స్. దిస్ యంగ్స్టర్స్ వీళ్ళ జర్నీ ఇలాగే బ్రహ్మాండంగా ముందుకు నడవాలని కోరుకుంటూ జ్యూరీ సభ్యులకి, ఇంకొక అద్భుతమైన వ్యక్తి నాకు తెలిసి ఈ సినిమాలో విక్కీ జే మేయర్, ఆయన ఇచ్చిన పాటలు కానీ ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నాకు అసలు 45 సంవత్సరాల్లో నాకు ఇళయరాజా గారు అలాంటి మహనీయుల తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే నా మైండ్లో ఉండిపోయింది 3 ఏళ్ళు అయినా కూడా. ఇట్స్ గ్రేట్ గ్రేట్ జర్నీ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. చిరంజీవి గారు అన్నట్టే సినిమాకి జాతీయ అవార్డు వచ్చేసింది మాట నిజమే. అవునండి, ఆయన నిజంగా నిండు మనసుతో ఆశీర్వదించారు ఆవేళ ఆ ముగ్గురిని, నాగిని, స్వప్ని, ప్రియాంక అని. అది నిజమైంది. ఇంకా నాగి వాళ్ళిద్దరూ, వాళ్ళు ముగ్గురు కలిసి ఎన్నో వండర్స్ చేయాలని కోరుకుంటున్నాను. తొందరలోనే వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్, గొప్ప ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్. ఈ ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్టుకి. ఈ అవార్డు అనేది వాళ్ళని ఇంకా ఎంతో కార్యాముఖులు చేసి ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.